హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో హెల్తీ హెల్తీ లంచ్ రెసిపీస్ అని చెప్పొచ్చండి అది పుట్టు పొయ్యి మీద చాలా కమ్మగా ఉంటుంది గా ఈజీగా రెడీ అయిపోతుంది తక్కువ ఆయిల్ తో ఎక్కువ మసాలాలు లేకుండా కమ్మనైన వంట ఇవాటి వీడియోలు అండి అలాగే మన షాపింగ్ చేశాను కదండి హైదరాబాద్లో అవన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా పొట్టిపోయ్య మీద అయితే పలీల పచ్చడి అలాగే తోటకూర ఫ్రై అందులో కాంబినేషన్గా పక్కా పల్లెటూరి స్టైల్ రాగి ముద్ద అండి రాగి సంగటి అంటుంటాం కదా చాలా కమ్మకమ్మగా ఉంటుంది సేమ్ వెన్నపూస ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందండి రాగి ముద్ద తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇలా వేడి వేడి రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకునేసి ఆకుకూర అలాగనే కొంచెంగా పల్లీలు చట్నీ కలుపుకుని తిన్నాం అనుకోండి నాన్ వెజ్ అన్ని బలాదుర్ అనమాట హెల్త్ కి చాలా మంచిది అందుకని ఇవాళ ఫ్రెష్గా ఉదయాన్నే ఇదిగోండి తోటకూర ఇంటి దగ్గరకు వచ్చింటే తీసుకున్నాను ఆకుకూరలు హెల్త్ చాలా మంచిది కదండి తోటకూర హెల్త్కి చాలా మంచిది అనమాట ఆకులే కాకుండా ఇలా కాడలతో పాటు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆకుల కంటే కాడల్లోనే ఎక్కువ న్యూట్రిషన్స్ అందుంటాయి కనుక కాడలు పక్కగా వేయకుండా ఆకుతో పాటు కాడలతో ఫ్రై చేసుకోండి చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఇలా రాగి ముద్ద లెక్క కానీ లేకుంటే జొన్న రొట్టె లెక్కు కానీ పప్పన్నం లెక్క సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఆకుకూర అంతా ఇలా కట్ చేస్తున్నాను కొంచెం గడ్డి అలా కలిపి మిక్స్ చేసి ఉంటారు అనమాట మనం అదంతా చెక్ చేసుకునేసి నీట్గా కాడలతో పాటు ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఆకుకూరను మనం నీట్గా వాష్ చేసుకోవాలండి ఒకటి నాలుగు సార్లు వాష్ చేయాలన్నమాట ఎందుకంటే ఎక్కడ పండించుంటారో మనకు తెలియదు కొంచెం నీస్ వాసన అలా వస్తుందనమాట నీట్గా వాష్ చేసుకోకుంటే అందుకని ఇదిగోండి ఇక్కడైతే ఒక డబ్బులు వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అది రాక్ సాల్ట్ అండి కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెంగా వంట సోడా అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువగా మీకు ఏదైనా బ్యాక్టీరియా అలా ఉంటుంది అనిపించినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చింతపండు కూడా వేసుకోండి నాకైతే ఇక్కడ పురుగు అందేం లేదనమాట ఆ కూరలో కొంచెం ఫ్రెష్గా బాగుందన్నమాట అందుకనేసి నేనైతే కొంచెం వంట సోడా అలాగనే కొంచెం కళ్ళు ఉప్పు యాడ్ చేసి ట్యాప్ తిప్పేసానండి ఆ ట్యాప్ తిప్పి ఇదిగోండి ఇలా వాటర్ పెట్టామనుకోండి సాల్ట్ అలాగనే వంట సోడా కరుగుతుంది అనమాట తర్వాత మనం అంతా అందులో వేసి ఒకటికి నాలుగు సార్లు ఆకూరను పక్క తీసేసి అలా వాష్ చేసుకోవాలండి అప్పుడు ఆకూరలో ఇసుక కూడా ఉంటుందన్నమాట ఆ మనం ఊరికి ఓన్లీ వాటర్ వాటర్ని వంచేస్తాం అనుకోండి మళ్ళీ ఆ కూరకే పట్టుకుంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆకూర అనేది ఇదిగోండి ఇలా ముంచి పక్క తీసి పెట్టేసి మళ్ళీ ముంచి పక్క తీసి పెట్టేసి అలా ఒకటి మూడు నాలుగు సార్లు ఇలా వాష్ చేసుకుని పక్క తీసుకోవాలి ఇదిగోండి ఇలా టబ్బులో ఫ్రెష్ వాటర్ పట్టుకున్న తర్వాత ఆకూర అలా వేయడము మళ్ళీ పక్క తీయడము టబ్బులో లో వాటర్ కింద మళ్ళీ ఆకూరంతా మళ్ళీ దాంట్లో వేయడము తర్వాత ఒక స్ట్రైనర్ లో ఇలా వేసి పెట్టాను అండి ఇలా గనక మనం వాష్ చేసుకున్న మట్టి ఏముండదు వాసన కూడా లేకుండా ఆ కూర పొడి పొడిగా ఉంటుంది టేస్టీగా వస్తుందండి మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఇంకా తర్వాత అది కొంచెం స్ట్రైనర్లు వేసాను కదండి ఆ కూర అంతా నీళ్ళు ఓడిచిపోయే లోపల ఇక్కడ బాబు బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్ లో వేద్దామనేసి వచ్చాను బాబు మొన్ననే హాస్టల్ నుంచి వచ్చాడు కదండి బట్టలు అలాగే టవల్స్ అన్ని ఉన్నాయి అవన్నీ వేద్దామనేసి వచ్చాను నార్మల్ గా అయితే ఎర్లీ మార్నింగే వేస్తుండేదండి కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది కదా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బట్టలు వేసేంత ఓప్ అయితే లేదండి అందుకని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరిగ ఇలా వచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను మా పిల్లి రాని వచ్చిందండి అసలు అమ్ము ఉంటే కనుక అమ్ముని వీడియో కూడా తిరిగి తన కాల చుట్టూ తిరుగుతుంటుంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంకా నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చి పిజా లిక్విడ్ డిటర్జెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఎప్పుడన్నా వీడియోలో షేర్ చేసినప్పుడు అలా షేర్ చేస్తుంటాను ఇదిగోండి ఇలా ఫైవ్ లీటర్ స్కాన్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ రూపీస్ వస్తుందండి పెద్ద పెద్ద బ్రాండ్ మనం చిన్న బాటిల్ తీసుకునేంత ప్రైస్ కూడా పడదన్నమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అండి ఇలా ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ లేకుంటే మనం చేత కానీ ఈ బట్టలు పిండుతుంటాం కదా అలా అయినా యూజ్ చేయొచ్చండి మైల్డ్ గా కొంచెంగా లావెండర్ ఉంటుంది కనుక నేను కంఫర్ట్ కూడా యూజ్ చేయట్లేదండి ఏ బట్టలైనా కానీ వైట్ క్లాత్స్ కానీ టాప్స్ కానీ శారీస్ కానీ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఈవెన్ డోర్ మ్యాట్స్ కానీ లేకుంటే ఫుడ్ మ్యాట్స్ తర్వాత కర్టన్స్ ఏవైనా కానీ చాలా నీట్గా వాష్ అయిపోతాయండి నేను చాలా రోజులు చూస్తున్నాక నాకు యూస్ఫుల్ అనిపించింది కనుక అప్పుడప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తుంటాను మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా కోతలు అసలు ఉన్నవి అనమాట బయట పెట్టేస్తే అందుకని ఇంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత కిచెన్ లోకి వచ్చానండి ఇంకా పొట్పై వెలిగేయక ముందు తోటకూర ఫ్రైకి మసాలా అనేది రెడీ చేస్తున్నాను మసాలా వచ్చేసి ఏం లేదండి కొన్ని పుట్నాల పప్పులు అలాగే కొన్ని ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొబ్బరి ముక్కలు లేదన్నమాట ఓన్లీ పొడింది కనుక అదే కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసాను కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి అన్నీ ఇలాగ మెత్తగా మేయేటట్టుగా మిక్సీకి వేసానండి ఈ మసాలా అయితే రెడీగా ఉంది అలాగే తోటకూర కూడా స్ట్రైనర్లో వేసి పెట్టాను కదా ఇంకా పల్లీల చట్నీ కోసం ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అలాగే తోటకూర కోసం ఎదుగుండి బాండి అన్నీ వచ్చి మా బాల్కనీలో కూర్చున్నాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ పుట్టుకొయ్యి వెలిగేయాలండి పెద్ద టాస్క్ ఏం కాదండి వెంటనే వండుతుందనమాట ఆల్రెడీ మా ఛానల్లో మొన్న ఒక వీడియో షేర్ చేశాను చూడండి పుట్టుపొయ్య మీద చేపల పులుసు అనేసి ఆ వీడియో కావాలంటే ఒకసారి చెక్ చేయండి చాలా తొందరగానే మండుతుంది అనమాట ఫస్ట్ కొంచెంగా పేపర్లు అవి పెట్టేసి తర్వాత ఇదిగోండి పొయ్యి అయితే వెలిగించేశాను ఇలా ఒక పుట్టు పొయ్యి నింది అనుకోండి సపరేట్గా మట్టి పొయ్యి లేదని బాధపడాల్సిన అవసరం లేదనమాట మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ మన బాల్కనీలో కానీ ఎక్కడైనా కానీ చిన్న స్పేస్ ఉన్నా కూడా ఇలా పొయ్యి అనేది వెలిగించుకునేసి హ్యాపీగా మన పల్లె వాతావరణాన్ని మన టౌన్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ముందుగానే తోటకూరని అంతా నీట్ గా వాష్ చేసి పెట్టాను కదండి ఇంకా బాండీలో వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టిస్తున్నాను అండి ఈ బాండీ వచ్చేసి ఇంటి దగ్గరకు వస్తే చూడండి వంద రూపాయలు కొట్టినసి అప్పుడు తీసుకునేటువంటి అవన్నీ ఇప్పుడు కుటుపేయ మీద యూజ్ చేస్తున్నానండి నార్మల్గా అయితే కనుక మనము ఆకుకూర ఫ్రై ఎలా చేస్తుంటాము తాలింపు వేసేసి వాష్ చేసిన అంతా డైరెక్ట్ యాడ్ చేసి చేస్తుంటాం కదండి అలా అయితే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరండి అందుకని నేను సపరేట్ గా ఎదుకోండి ఇలా బాండీలో ఆకుకూర వేసి తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం మెత్తపడితే చూడండి అప్పుడు స్ట్రైనర్ లో వేసి తాలింపు వేస్తుంటాను అవి కొంచెం ఉడికే లోపల ఇక్కడ పలీల్ చట్నీ కోసం ఆనియన్స్ అది కట్ చేస్తున్నానండి నార్మల్గా స్టవ్ మీద అయితే లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అలా పెట్టేసుకునేసి మిగతా పనులు అనేది ప్రిపేర్ చేస్తుంటాం కదా అలాగే పుట్టిపోయి మీద మనం రెడీ చేసుకోవచ్చండి అలాగనే ఆ కూర కోసము ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను చూడండి కొంచెం వేడై ఆకూర కొంచెంగా మెత్తపడింది కదా కొంచెం తగినంత సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాము తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే ఆకూర పొడి పొడిగా వస్తుందండి కాడలు కొంచెం మెత్తబడాలన్నమాట అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది మా ఇంట్లో ఇలాగనే ఆకుకూర ఫ్రై ఇష్టపడతారండి మీరు ఎలా చేస్తారని తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను చూడండి ఆకుకూర మూత తీసాను కదా కాడలు చూడండి మెత్తపడ్డాయి కదా ఇంకా ఎక్కువగా ఉడికి కూడదు అనమాట ఆకూర కొంచెం మెత్తపడతానే మనం స్ట్రైనర్లు వేసుకోవాలి అప్పుడే ఆకుర ఫ్రై పొడి పొడిగా ఉంటుంది అనమాట రెడీ అయిన తర్వాత కూడా ఇంకా పక్క తీసేసి స్ట్రైనర్లో వేస్తున్నాను పిల్లలు ఇలా అయితేనే తింటారండి లేకుంటే నార్మల్గా మనం తాలిపో వేసామనుకోండి గా డైరెక్ట్గా వాటర్లో స్ట్రెయిన్ చేయకుండా అలాగని చేస్తే కొంచెం ఏదో మధుపాసనం అలా ఉంటుంది అలా ఇష్టపడరు అనమాట అదే బాండీలో పల్లీలు కూడా వేయించాను అండి చట్నీ కోసము ఎందుకంటే ఆ కూర స్ట్రైనర్లు కదా కొంచెం నీళ్ళు అడిచిపోయే లోపల ఇక్కడ పల్లీలు కూడా వేయించేశాను తర్వాత అదే బాండీ స్టవ్ మీద పెట్టేసి ఒకసారి నీట్గా తుడిచిన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుందండి ఆనియన్స్ ఎక్కువగా పడాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది ఫ్రై ఆనియన్స్ ఇసుకోండి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అనేది కట్ చేసి ఇలా యాడ్ చేశాను ఏమైనా కానీ బయట వాతావరణంలో మనం పుట్టు పొయ్యి మీద ఇలా వంట చేస్తుంటే చాలా బాగుంటుంది కదండి ఎక్కువ శ్రమ పడినట్టుగా కూడా ఉండదు అదే మనం స్టవ్ మీద అయితే కనుక ఎంతసేపు నిలబడుకునే వంట చేస్తుండాలి కనుక పొయ్యి మీద అయితే కనుక హ్యాపీగా కింద కూర్చునేసి ఆరాముగా ఎంత వంట అయినా కానీ చేయగలుగుతాం కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా వంట చేయడము ఆరు బయట ఇలా పొయ్యి మీద ఆనియన్స్ అవి వేసాను కదా తర్వాత పసుపు వేసాను తర్వాత కారం పొడి వేసాను కదా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇదిగోండి తోటకూర అంతా కూడా యాడ్ చేశాను చూడండి ఎంత పొడి పొడిగా ఉంది కదా తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఉడకనివ్వాలండి అదే వేగనివ్వాలి తర్వాత నేను ఇక్కడ పల్లీ చట్నీ కోసం అప్పుడు బ్రానేస్ కట్ చేస్తూనే ఉన్నాను తర్వాత మూత తీసాను ఆకుకూర ఫ్రై చూడండి కొంచెం అడుగు మాడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగానే మసాలా రెడీ చేసుకున్నాం చూడండి ఆ మసాలా యాడ్ చేసుకోవాలి చూసుకొని ఆకుకూర ఎంత ఉందో తగు మోతాదులో ఇదిగోండి మసాలా అనేది తీసుకోవాలి నేనైతే కొంచెం పక్క తీశానండి అది ఉగ్గాన అది వేసుకోవచ్చు అనమాట ఎక్కువ వేసామనుకోండి మరీ ముద్ద ముద్ద లెక్క అవుతుందనమాట ఆకూర ఫ్రై అలా కాకుండా ఉండాలంటే కొంచెం తగు మోతాదులోనే మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలాగనే వేగనివ్వాలండి అప్పుడు మసాలా అంతా తోటకూరకు పట్టుకుంటుంది తోటకూర చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి పప్పన్నం లెగ్ సైడ్ డిష్గా కానీ ఇలా రాగి ముద్ద లెగ్ కానీ లేకుంటే జొన్న చొన్నరొట్టెట్టి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా మసాలా అంటూ సపరేట్గా ధనియాల పొడి కానీ లేకుంటే పల్లీల పొడి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు పల్లీల పొడి ఇష్టపడితే కనుక పుట్నాల పప్పులు వేసాం కదండి మనం మసాలా తయారు చేసుకున్నప్పుడు అప్పుడు పల్లీలు అనేది యాడ్ చేసుకునేసి మసాలా అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకా ఆకుకూర అయితే రెడీ అయిపోయింది కదండి పక్క తీసేసి పల్లీల చట్నీ కోసం ఆనియన్స్ టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టాను కదా ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలండి పల్లీల చట్నీ దోశలకు కానీ ఇడ్లీకి కానీ పులగం లెక్క కానీ ఇలా రాయి సంగట్లకి కానీ అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా నేను చేసినట్టుగా ట్రై చేయండి ఇవాళైతే పుట్టిపోయే మీద పల్లీల చట్నీ అలాగే రోట్లో నొడతాను చాలా కమ్మగా ఉంటుంది అవి వేగే లోపల ఇదిగొండి పల్లెలు కూడా ముందుగా వేయించి పెట్టాను కదా అవన్నీ పుట్టు తీశాను ఇంకా ఇక్కడ ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అన్ని వేగే కదండి ఇంకా దించే ముందుగా కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా పక్క తీసానండి ఇవి కొంచెం చల్లారే లోపల ఇదిగోండి రాగి సంగటి కోసము బియ్యం కడిగి నీట్ గా వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసి పుట్టు మీద పెట్టేశానండి ఎస్టు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఇంక అక్కడ సంగటి ఉడికి పట్టే లోపల ఇక్కడ పల్లీల చట్నీ కోసం ఇదిగోండి రోట్లో కొన్ని పల్లీలు అలాగనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి అవి రెండు మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి పచ్చిమిర్చి మెత్తగా నూరుకున్న తర్వాత మిగతా ఆనియన్స్ టొమాటోస్ యాడ్ చేసి నూరేమనుకోండి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉండాలన్నమాట ఆనియన్స్ అలాగే టొమాటోస్ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ రోటి పచ్చళ్ళు మా అత్తయ్య అలాగనే మా అమ్మ చాలా కమ్మగా ప్రిపేర్ చేస్తారండి ఏమైనా కానీ రోటి పచ్చళ్ళ ముందు మిక్సీలో వేసే పచ్చళ్ళు దిగదొడిపే కదండి వారంలో ఒకసారి అయినా కానీ ఇలా రోలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా పల్లీ చట్నీ కానీ లేకుంటే గోంగూర పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకోండి అంతకు మించిన టేస్ట్ వేరేది ఉండనే ఉండదండి పల్లీలు అలాగే పచ్చిమిర్చి మెత్తగా మెగిపోవాలన్నమాట తర్వాత ఆనియన్స్ టొమాటోస్ కొంచెం కచ్చపచ్చగా ఇలా నూరుకున్నాం అనుకోండి తినేటప్పుడు కొంచెం పట్టుకింత పట్టుకినక అద్భుతంగా అమోఘమైన రుచి వస్తుంది కదండి ఇంకా పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి నార్మల్గా అయితే కనుక రాగి ముద్ద అనేసరికి మనం కుక్కర్లో ఏమేమి ప్రిపేర్ చేస్తుంటామో అన్నం మెత్తగా అయిన తర్వాత వాటర్ కలిపేసి పిండి పోస్తుంటాం కదా అలా కాకుండా ఇది పక్క పల్లెటూరి స్టైల్ అని చెప్పొచ్చు అనమాట మా అత్తయ్య నేర్పిన రాగి సంగటి అని చెప్పొచ్చండి ఇదిగోండి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత డైరెక్ట్గా పిండి అనేది ఇదిగోండి అన్నంలో పోసిన తర్వాత మూత పెట్టేసి అలాగే కాసేపు పిండిని ఉడకనివ్వాలండి పైన ఇదిగోండి చుట్టూ కొంచెం లేయర్ లెక్క ఫామ్ అవుతుంది అనమాట అంతవరకు ఉడకనివ్వాలి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నిమిషాలు పిండిని అలాగే ఉడికించిన తర్వాత నార్మల్గా మాత్రం ఎన్ని ఏం చేస్తారంటే అండి పొయ్యి మీదనే వెనుపుతూ ఉంటారు అనమాట ఇంకా పొయ్యి మీద వెనకే దానికి వీలు అవ్వదు కదా అనేసి నేను పక్క దించిన తర్వాత ఇదిగోండి మా దగ్గర పప్పుగుతులు ఉంటాయి కదండి చివరిలోకి ఉంటుంది కదా కాడ లెక్క దాంతో ఇలా బాగా మిక్స్ చేయాలండి చూడండి వెన్న పూసలు లెక్క ఉంటుందన్నమాట రాగి ముద్ద పక్కా పల్లెటూరు ఇస్తే ఎక్కడ ఉండకట్టడం కానీ అలా ఏముండదండి పిండి ఆల్మోస్ట్గా బాగా ఉడికింటుంది కనుక ఎక్కువసేపు కూడా అవసరం లేదనమాట ఇలా ఒకసారి బాగా మెదిపిన తర్వాత మంట కూడా తీసేసి ఆ వేడికి అవుతుంది నిప్పులు ఉన్నాయి కదండి నిప్పులు వేడికి అవుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి అంతే చాలా టేస్టీ టేస్టీగా ఉండే లంచ్ అనేది రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువ మసాలాలు లేదు ఎక్కువ ఆయిల్ లేదు ఆరోగ్యకరమైన వంట అని చెప్పొచ్చు ఇంకా అక్కడ అయ్యే లోపల నేను హైదరాబాద్ వెళ్ళా అని చెప్పాను కదండి వీడియోస్ కూడా షేర్ చేశాను కదా ఏమేమి తీసుకున్నాక ఒక వీడియో షేర్ చేయక మీ అందరూ అడుగుతున్నారు కనుక ఇంకా నేనైతే సిల్వర్ జ్యువెలరీలో పట్టీలు తీసుకున్నాను కదా అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అలాగే షీ నెట్స్లో శారీ వాళ్ళు ఇదిగోండి ఇలా శారీస్ అనేది పర్చేజ్ చేశాను ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదండి ఈ చూడండి మెరూన్ లో కొంచెము మీడియం సైజ్ బార్డర్ ఒక వైపు అలాగే చిన్న సైజ్ బార్డర్ ఒకవైపు ఇలా లైన్స్ గా వచ్చిన ఒక శారీ తీసుకున్నాను ఇది లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ పడింది అండి క్రాస్ లైన్స్ వస్తాయి కదా శారీ చేస్తే అనేసి ఈ కలర్ కాంబినేషన్ లేదు కనుక ఆ శారీ ఒకటి తీసుకున్నాను తర్వాత మీకు నేను సీనియర్ శారీ వాళ్ళని ఒక వీడియో షేర్ చేసినప్పుడు షేర్ చేశాను చూడండి ఈ శారీ చాలా బాగా నచ్చిందండి ఇది మూడు వందల యాభై ఎంతో ప్రైజ్ పడిందండి అన్నీ కలిపి తీసుకున్నాను కరెక్ట్ కాస్ట్ అనేది తెలియదు అనమాట నేను ఎక్కువగా కాటన్ శారీసే కడుతుంటాను మీ అందరు చూస్తూనే ఉంటారు అవి మధ్య ఎక్కువగా ముర్తొస్తున్నాయండి అందుకని ఇలా సిల్క్ శారీ అనేది తీసుకున్నాను కంఫర్ట్గా ఉంటాయి కదా అనేసి డైలీ వేర్కి ఇంకోటి వచ్చేసి ఈ శారీ కూడా తీసుకున్నాను ఈ శారీ కూడా మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు త్రీ ఫిఫ్టీలో ఎంతో పడ్డాయండి రెండు కలిపి సేమ్ కాస్ట్ అలా పడినట్టు ఉన్నాయి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కదండి డైలీ యూస్కి తీసుకున్నాను తర్వాత మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు గజ్జి సిల్క్ అనేసి ఒక శారీ కూడా మీతో షేర్ చేశాను ఆరు వేల చిల్లర ఎంత పడిందండి ఇదిగోండి పట్టు శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది పైగా ఈ కలర్ లో నా దగ్గర శారీ లేదండి ఇదిగోండి లైన్స్ డిజైన్ అలా వచ్చింది కదా మనం సింగిల్ ప్లేట్ వేసుకున్నా కూడా డిజైన్ చాలా బాగా క్రాస్ లైన్స్ లెక్క వస్తుంది కదా అనేసి తీసుకున్నాను ఇదైతే సంక్రాంతి కని తీసుకున్నానండి శారీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కనుక ఆ సారీస్ వీడియో చూడకుండా కనుక లింక్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను చూడండి ఈ శారీస్ అన్ని తీసుకున్న వీడియో అనేది ఉందనమాట ఇంకా శారీస్ అయితే అవ్వండి తర్వాత సిల్వర్ జ్యువెలరీలో నేను పట్టిలు తీసుకున్నాను వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి అక్కడైతే మాత్రం పట్టిలని కాకుండా ఇదిగోండి రెండు రకాల చెవిదిద్దులు కూడా తీసుకున్నాను పట్టీలు అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అండి చాలా రోజుల నుంచి కొంచెంగా ఇదిగోండి ఇలా యాంటిక్ డిజైన్లు అలా ఉన్నట్టు తీసుకోవాలనుకున్నా మీరు మంది అడుగుతున్నారు అనమాట కాస్ట్ ఎంత పడ్డాయి అనేసి కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ ఉందండి బిల్ పైన అయితే కనుక టెన్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ అనేది వచ్చిందనమాట చెవిదిద్దులు చూడండి ఇలా పెద్ద సైజ్ చెవిదిద్దులు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చాయి కదా ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ టూ ట్వంటీ ఉంది కదండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చిందనమాట ఇవి ఒక డిజైన్లో తీసుకున్నాను ఇలాంటి పెద్ద పెద్ద ఇయరింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనేసి ఎక్కువగా పర్చేజ్ చేస్తుంటాను ఇదిగోండి ఇంకొక డిజైన్ వచ్చి ఇలాంటివి తీసుకున్నాను డిజైన్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి రెండు ఒక్కొక్క సెట్ వచ్చేసి మూడు వేలు లోపాటమే పడ్డాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చింది ఇవే గోల్డ్లో తీసుకోవాలంటే పెరింత రేట్ దగ్గర దగ్గర ఎనభై వేలు పైన అయితే అండి నేను ఒకసారి చెక్ చేసాను అనమాట వెళ్ళి తీసుకుందాం అనేది చూసాను కానీ రాళ్ళ తరుగు మనకు ఎక్స్ట్రా అవుతుందని చెప్పారండి వాళ్ళు ఏం చెప్పారంటే గోల్డ్తో పాటు మనకు క్వాంటిటీ అనేది వేస్తారు అదే మనం వేయాలనుకున్నప్పుడు రాళ్ళ తరుగు తీసేస్తారు అనమాట అప్పుడు మనకే గోల్డ్ నష్టమవుతుంది కదా పైగా డెబ్బై ఎనభై వేలు పెడితే కానీ అలాంటి కమ్మలు రావు అలాంటిది మనం మూడు నాలుగు వేలు లోపల ఈజీగా రకాల డిజైన్స్లో కొనొచ్చు కదా అనేసి నేను అవే కొంటు ఉంటాను పైగా నాకు ఎలర్జీ అండి నార్మల్గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్ అయితే వేసుకుంటుంటాను కానీ ఇయర్ రింగ్స్ అయితే వేసుకున్నానమాట అనమాట ఎందుకంటే నాకు ఎలర్జీ వస్తుంది మరి ఇయర్ రింగ్స్ అందుకనేసి ఇలా సిల్వర్లోనే తీసుకుంటుంటాను అవే అండి నేను హైదరాబాద్లో చేసిన షాపింగ్ ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయ్యాయండి అన్ని ఆర్ఎస్ఎన్ చూడండి నీట్ నీట్గా వాష్ అయ్యాయో ఇంకా క్లాత్ హ్యాంగర్ ఉంది కానీ అండి ఇలా తీగలు ఉన్నాయి కదా అని తీగల మీద ఆరేసాను ఎందుకంటే మా బాల్కనీలో లో ఎండ ఎక్కువగా రాదండి పైగా చలికాలం కదా తొందరగా ఆరవనేసి ఇదిగోండి ఈ తీగల మీద ఆరేసాను ఇంకా షర్ట్స్ ఉన్నాయండి ఓన్లీ ప్యాంట్స్ అలాగే టీ షర్ట్స్ తర్వాత ఇలా టవల్స్ వరకు మాత్రమే వేసాను అండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎక్కువేసానుకోండి వాషింగ్ మెషిన్ లోడ్ ఎక్కువ అవుతుంది కదా ఇంకా షర్ట్స్ ఉన్నాయి తర్వాత బెడ్షీట్స్ ఉన్నాయి అవన్నీ ఈవినింగ్ లోపల వాషింగ్ మిషన్ లో వేసి ఒకటేసారి క్లాత్ హ్యాంగర్ లో వేస్తానండి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి నీట్ గా క్లాత్స్ అన్ని వాష్ అయిపోతాయి అన్నమాట ఎవరైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఐదు నిమిషాలు పైన అయిందండి ఇదిగోండి రాగి సంగటైతే రెడీ అయిపోయింది ఎండ కూడా వస్తుంది కదా మా బాల్కనీలో అందుకని ఇటువైపు వచ్చేసి అన్నీ అరేంజ్ చేస్తున్నాను ఏమైనా కానీ బాల్కన్లో వంట అలాగనే బాల్కన్లో భోజనం అమృతం లెక్క ఉంటుంది అలాగనే ఇంకో ముద్ద ఎక్కువగా తింటారు అనమాట పిల్లలు పెద్దలు అంత టేస్టీగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదైన వంట అని చెప్పొచ్చు తక్కువ ఆయిల్తో అలాగనే మనం తోటకూర ఫ్రైలో కూడా ఎక్కువ మసాలా అనేది కూడా వేయలేదు కదా అందుకని హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అలాగనే రోట్లో నూరిన రోటి పల్లీల పచ్చడి అలాగనే అమృతంలాగా వెన్నపూసలాగా కరిగిపోయే రాగి సంగటి అలాగే నెయ్యి అన్నీ రెడీగా ఉండి నార్మల్గా మా మాత ఇలాగనే రాగి ముద్దలు అనేది రెడీ చేస్తుందండి ఒక ప్లేట్ తీసుకునేసి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకునేసి ప్లేట్ కొంచెంగా ఇదిగోండి ఇలా నీళ్ళతో తడిపిన తర్వాత రాగి ముద్దలు తీసుకునేసి ఇలా రౌండ్గా ముద్దలు అనేది రెడీ చేస్తుంది మా ద్వారానే నేను నేర్చుకున్నానండి ఇలా ముద్ద కట్టడం ఇలా చేయడం రాకుంటే కనుక మీరు ఒక బౌల్ తీసుకునేసి బౌల్ కొంచెం వాటర్గా తడుపుకున్న తర్వాత ఇలా రాగి ముద్ద అంతా వేసేసి తిరిగేయండి అప్పుడు బౌల్ షేప్లో వస్తుందన్నమాట ఇదిగోండి మన చేతికి కొంచెం తేమ అద్దుకున్న తర్వాత ఇలా రౌండ్గా ప్లేట్లో ఉంచి ఇలా ముద్దని డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా మనం తినే ప్లేట్లో వేస్తే సరిపోతుంది తర్వాత రాగి ముద్ద కొంచెంగా ఇలా గుంత చేసి ఫస్ట్ కొంచెంగా నెయ్యి యాడ్ చేసాను తర్వాత పల్లీల చెట్టు వేస్తున్నాను తర్వాత పల్లీల చెట్నీ పైన కూడా కొంచెం నెయ్యి వేసామనుకోండి పిల్లల్ని ఎక్కువ వేస్తే సరిగా తినరండి అందుకనేసి వాళ్ళకి కనపరాకుండా అడుగున కొంచెం నెయ్యి వేసాను పైన కొంచెం నెయ్యి వేసిన తర్వాత తోటకూర ఫ్రై అనేది వేసాను కమ్మకమ్మనైనా అద్భుతమైన టేస్ట్తో ఉండే ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిదైన లంచ్ రెసిపీ అండి ఇలా లంచ్ కానీ కాకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేయొచ్చు నైట్కి డిన్నర్ కానీ రెడీ చేయొచ్చు మీదనే చేయాలనేది ఏం లేదనమాట పక్కా పల్లెటూరు స్ట్రైట్ వెన్నపూసలాగా కరిగిపోయి రాగి ముద్ద పల్లీల చట్నీ అలాగే తోటకూర ఫ్రై తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చినా కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే మీరు తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారని కూడా చెప్పండి నేను మీరు చేసినట్టుగా తప్పకుండా ట్రై చేస్తాను అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీ లంచ్ రెసిపీస్ అలాగే నేను హైదరాబాద్లో చేసిన షాపింగ్ అనేది షేర్ చేశాను వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫలై రెసిపీస్తో మీకు యూస్ఫలై టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి